మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనదాత్మీయ స్వాగతం. ముందుగా ధరలు బాగా ఉన్నాయి కాబట్టి సురేష్ గారు కామెంట్ చేయడం జరిగింది. ధరలు పర్వాలేదు అన్నగారు, 30 కిలోల బాక్సులు సరాసరిగా 500 నుండి 550 రూపాయల వరకు, 15 కిలోల బాక్సులు 250 నుండి 300 రూపాయలు మంచి ధరలే, ఎందుకంటే ఎకరంకి 60 నుండి 70 దాకా 15 కిలోల బాక్సులు దిగుబడి వస్తున్నాయి. కొంతమంది రైతులు ఎకరంకి 200 బాక్సులు దిగుబడి వస్తున్నాయి. వీళ్ళకి మినహాయిస్తే మిగతా రైతులకి దిగుబడి ధర యావరేజ్గా వస్తున్నాయి. ఇంకా ధరలు రావాలని కోరుతున్నారు. దిగుబడి బాగుంటే చిన్న బాక్సులు 250 రూపాయలు మంచి ధర, ఎందుకంటే ఎకరాకి 1500 నుండి 2000 చిన్న బాక్సులు దిగుబడి వస్తున్నాయి. కోత పూర్తయ్యేలోగా 5 లక్షలు ఎకరాకి ఆదాయం, సంతోషించే విషయం అన్నగారు సురేష్ గారి కామెంట్ ఇది. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. బెంగళూరు నుంచి వచ్చే వ్యర్థాలు మురుగునీరు భూగర్భ జలాలలో కలుషితమై కోలార్ జిల్లాలో వైరస్ రావడానికి కారణమా అన్నది మీరే చెప్పండి అని దానికి చాలా కామెంట్లు వచ్చాయి. ముందుగా ఈ కామెంట్ యశ్వంత్ కుమార్ గారు, అన్న టమోటా చెట్లకు 2012 నుంచి వైరస్ స్టార్ట్ అయ్యింది, 2012, 2013, 2014, 2017, 2019 అంటే ఇప్పుడు 2023 ప్రజెంట్, 2023లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అంతేకాని బెంగళూరు వరదల కారణం, వరదలు కాదండి, మురికిని చెప్పిన వరదల కారణం కాదు, కానీ ఈ వైరస్ ఎప్పటి కాదు గత ఇప్పటిది కాదు గత 11 సంవత్సరాల నుండి అటాక్ అవుతూనే ఉంది. వైరస్కు కారణం బెంగళూరు నుంచి వచ్చే వ్యర్థాలు ఈ చెరువుల్లో రావడం, అది భూగర్భ జలాల్లో ఇంకి అక్కడ వైరస్, దానివల్ల వైరస్ కాదని యశ్వంత్ కుమార్ గారు అంటున్నారు. ప్రసాద్ గారు, బ్రో మీ ఏరియాలో ఆగస్టులో వచ్చే తోటలు ఎక్కువగా ఉన్నాయా? ఇంకా మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే చౌడ్రెడ్డి గారు, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, అదే భూగర్భ జలాలు కలుషితం కావడం కారణం నా దీనికి ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని పెట్టారు. మంజునాథ్ గారు, వాటర్ నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు ఇంత వైరస్ ఎప్పుడు లేదు కోలార్ సైడ్లో, వాటర్ వల్ల మీరు అన్నట్లుగా వాటర్ వల్లే వైరస్ వచ్చింది అనుకుంటాను, ఇంత వైరస్ కోలార్ సైడ్ ఎప్పుడు లేదని మంజునాథ్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే బాలు గారు, అన్న మా కర్నూలు ఏరియాలో ఫుల్ ప్లాంటేషన్ చేస్తున్నారు, మొలకలు దొరకడం లేదు. రెడ్డపరెడ్డి గారు, ఐఆమ్ వెరీ ఎక్సైటెడ్ టు జూలై రేట్స్. మీకందరూ తెలిసిందే అన్నదాతంతా జూలై నెలలో టమాటాలు దిగుబడి బాగా తక్కువ వస్తుంది, ధరలు భారీగా వెళ్తాయని అంచనాలతో ఆశలతో ఉన్నారు. దాని గురించి రెడ్డపరెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది. జూలై ధరల కోసం నేను ఎదురు చూస్తున్నాను టెన్షన్తో, ఒత్తిడితో, ఎగ్జైటింగ్గా. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే బాలం శ్రీ మంజునాథ గారు ఇదే భూగర్భ జల కలుషితం గురించి కామెంట్ చేయడం జరిగింది. 100% ఎస్ కరెక్ట్గా చెప్పారు, వైరస్ రావడానికి పొల్యూటెడ్ వాటర్ సార్. ఎక్స్ఎం కుమార్ స్వామి ఆల్రెడీ ఇన్ఫర్మ్డ్ బోత్ బీజేపీ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్, బట్ నో వన్ కెన్ టేక్ సీరియస్నెస్. కోలార్ పీపుల్ డజ్ నాట్ నో దే కెన్ టుక్ 1000 రూపీస్ to 5000 రూపీస్ పర్ ఓట్. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ ఇట్ కెన్ స్ప్రెడ్ ముల్బాగల్, పలమనేరు, శ్రీనివాస్పూర్, పొంగనూర్ ఆల్సో. మంజునాథ్ గారు చెబుతున్నారు, కుమారస్వామి గారు గతంలోనే హెచ్చరించారు బీజేపీ ప్రభుత్వాన్ని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎవరూ పట్టించుకోలేదు. కోలార్ పీపుల్ కూడా, కోలార్ ప్రజలు కూడా దీని గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఓటుకు 1000 నుంచి 5000 రూపాయలు తీసుకున్నారు. కానీ ఈ బెంగళూరు వ్యర్థజలం ఇలాగే రావడం కంటిన్యూ అయితే ఇది ఇలాగే ములబాగులు, పలమనేరు, శ్రీనివాసపురం, పొంగనూరు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ విస్తరిస్తుందని ఆయన కామెంట్ చేయడం జరిగింది. అన్న కుమారస్వామి గారు ప్రభుత్వంలోనే ఉన్నారు, వారి ప్రభుత్వం కూలిన తర్వాతే బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మరి ఆ ప్రభుత్వంలో వారు ఉండి ఏమాత్రం చేశారు మనకైతే తెలియదు. వైరస్ వచ్చిన తోటలు అప్లోడ్ చేయండి సాధి గారు, అన్న వీడియోలో ఎవరు పంపలి పంపిస్తే అప్లోడ్ చేస్తాను సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, అన్న మీరు చేసిన వీడియోస్ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు అన్న, అది కాదు విషయం, అది వేరే విషయం ఉంది. సరే, మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. బసవరాజు గారు, జూన్ ఎండ్ రేట్ ధరలు ఏమాత్రం మార్పు ఉండదు, ఎంత పెరుగుతుంది మాత్రమే చూడాలి. ఇవాళ స్టాక్ వీడియో పెట్టడం జరిగింది, దాన్ని చూసి శ్రీనివాస గారు పెట్టారు ఇవాళ 800 రూపాయలు ధర పెడుతుందని అన్న శ్రీనివాసులు గారు. మీరు చెప్పినట్లు ఇవాళ 800 ధర టాప్ ధర వెళ్ళడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే స్టాక్ వీడియో పెట్టారు కదా, దానికి వచ్చి బుజ్జి గారు పెట్టారు, బెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాక్, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ కంటిన్యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో, మీ ఆదరాభిమానాలే మాకు కొండంత బలం. శ్రీరామలక్ష. ప్రసాద్ గారు, సయ్యద్ బ్రో ఇంకా టమోటా ప్లాంటేషన్ ఎప్పుడు చేయొచ్చు? అన్న టమోటా ప్లాంటేషన్ ధరలు ఉన్నాయని కాదు, ధర మనం ఎప్పుడైనా ప్లాంటేషన్ చేయొచ్చు, వాతావరణం అనుకూలంగా ఉండాలి, నేల బాగుండాలి. టమోటా పంట అంటే అదృష్టం దాట లాటరీ, మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు. రెండవది, టమోటా పంట వేయాలంటే ధైర్యం కూడా కావాలి. వినోద్ కుమార్ యాదవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అన్న. ఇంకా మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే
బక్కన మహేష్ గారు, అన్న పీటీఎం దగ్గర టమాటో తోటలు చాలా వరకు అయిపోయినాయి, మావి అన్ని మందులు వదిలినా సైజు రాలేదు. సైజులు ఎక్కడ రావడం లేదన్నా, ఎండల వల్ల సైజు ఎక్కడ తక్కువగానే ఉంది. ప్రకాష్ బాబు గారు, ఫార్మర్స్ ఆ న్యూ వెరైటీ టమోటా సీడ్స్ నౌ రన్నింగ్ వెరైటీ ఫుల్ వైరస్ ఫెయిల్యూర్. రైతులందరూ కొత్త విత్తనాల కోసం చూస్తున్నారు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న విత్తనాలన్నీ వైరస్ వస్తున్నాయి, దాని గురించి కొత్త విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని ప్రకాష్ బాబు గారు మెసేజ్ చేయడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, వినోద్ కుమార్ గారు, మాది బి కొత్తకోట సైడ్, జూన్ 25 తర్వాత కాయలు కూరకి కూడా దొరకవు బ్రో, అంటీ ఎంత వెళ్తాయో అంటే ధరలు ఎంత వెళ్తాయో తెలుస్తుంది. జూన్ 20 తర్వాత వారి ప్రాంతంలో కూర కూడా టమాటా దొరకవు, ఇంకా ధరలు ఏమాత్రం పెడతాయి చూడాలి, ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. కన్నా సురేంద్ర గారు, స్మాల్ బాక్స్ 1000 రూపీస్ వెళ్ళేది ఎప్పుడు, దేవుడు కరుణించాలి, చూద్దాం ఏం జరుగుతుందో, కాలమే నిర్ణయించాలి. నిన్న కోళ్ళబైలు సంబంధించిన సెక్రటరీగా తోట వేడి పెట్టడం జరిగింది, దానికి చంద్ర నాగిరెడ్డి గారు, అన్న నువ్వు చాలా అదృష్టవంతుడివి, మంచి రేటు పెడుతుంది, ఎక్కడా టమోటా లేదు, తోటను జాగ్రత్తగా చూసుకో, మందులు స్మూత్ మందులు కొట్టు, జై ఎన్టీఆర్. సెక్రటరీ గారు విన్నారు కదా. ఇంకా మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, ఇది కూడా వైరస్ కారణం భూగర్భ జల కలుషితం కావడమా అన్న విషయానికి, మా నేమ్ దొరస్వామి నాయక్, చౌడ సముద్రం విలేజ్, అన్న ఎప్పుడు టమాటా నడవచ్చు, ఇది ఇద్దరు చెప్పడం జరిగింది. రవి గారు, అదేమీ లేదు అన్న, కోలార్ అండ్ చింతామణి అండ్ మదనపల్లి సైడ్ అన్ని భూములు చిన్న కమతాలు, అందువలన పంట మార్పిడి చేయడం లేదు. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ ఓన్లీ టమోటా క్రాప్ తప్ప వేరే పంట వేయడం లేదు, అందువల్లనే తెగులు పెరిగిపోయాయి, అందున టమోటా క్రాప్కు తెగులు ఎక్కువ. పంట మార్పిడి చేయకుంటే కనీసం వేరుశనగ కూడా పండదు, అలాంటి టమోటా క్రాప్ పండడం కష్టం. ఇది కూడా మంచి విషయమే, పంట మార్పిడి చేస్తే భూమిలో సారం ఉంటుంది, మేము చిన్నప్పుడు చదవడం జరిగింది, కానీ ఇప్పుడు ఎవరు పంట మార్పిడి పెద్దగా చేయడం లేదు, 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే పంటలు వేస్తున్నారు అన్నదాతలు. ఉన్న విషయం చెప్పాలంటే, మన విపరీతమైన రసాయన ఎరువులు వాడటం వల్ల, పంట మార్పిడి చేయకపోవడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుంది, రాబోయే తరాలు భవిష్యత్ రోజుల్లో పంటలు కూడా పండవు. ఏది ఏమైనా వైరస్ కారణం ఏది అని మనం అనుకుంటే, చాలామంది వచ్చి భూగర్భ జలాలు కలుషితం కావడం కారణమన్నారు, మరికొద్ది మంది వచ్చి ఈ గత 14 సంవత్సరాలుగా వైరస్ వస్తూనే ఉంది, దానికి దీనికి సంబంధం లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రవి గారు అయితే పంట మార్పిడి చేయకపోవడం వల్లే వైరస్ పెరిగిపోయిందని ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ మొత్తం మీద చూస్తే ఏది ఏమైనా భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల కూడా వైరస్ వచ్చే అవకాశం వచ్చిందని చాలామంది అంటున్నారు. మరి అన్నదాతల అభిప్రాయాలంతా మీరు విన్నారు. వైరస్ వాడి కారణం భూగర్భ జలాలని కొందరు, కాదు పంట మార్పు చేయకపోవడం అని మరికొందరు. అయితే భూగర్భ జల కలుషితం అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంది, కాకపోతే పంట మార్పిడి విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కర్నూలు జిల్లాలో హెవీగా ప్లాంటేషన్ ఉందని ఒక ఆయన మెసేజ్ చేయడం జరిగింది. మీ కొత్త ప్రాంతం జూన్ 10 తర్వాత టమాటాలు ఏమాత్రం ఉండవు, కూర కూడా కాయలు దొరకవు, రేటు ఎంత పెడుతుందో చూడాలని మరొక ఆయన. జూలైలో ఏ ధరలు పెడతాయని నేను ఎదురు చూస్తున్నాను, ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నానని మరొక ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ.